ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నూట అరవై ఏడు జాతీయ రహదారి ప్రమాదాలకు చిరునామాగా మారుతోంది నిత్యం ఏదో ఒక చోట జరిగిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం గాయాల పాలవడంతో బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి అతివేగం మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలైతే రహదారిపై వేగ నియంత్రికలు సూచికలు లేకపోవడం పరోక్షంగా దోహదపడుతున్నాయి చారగొండ నుంచి టై రోడ్డు వరకు విస్తరించిన రోడ్డుపై ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో నూట అరవై ఏడు జాతీయ రహదారిపై ప్రత్యేక కథనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న నూట అరవై ఏడవ నెంబర్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది ఉమ్మడి జిల్లా పరిధిలోని నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం నుంచి నారాయణపేట జిల్లా టైరోడ్ వరకు సుమారు నూట డెబ్బై రెండు కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించి ఉంది సరుకు రవాణా వాహనాలు లారీలు బస్సులు ఆటోలు ద్విచక్ర వాహనాలు నిత్యం వేలాదిగా ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి ఈ క్రమంలో వివిధ కారణాల వల్ల ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటీవల అతివేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు చనిపోగా రెండేళ్ల కిందట మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందారు అమ్మాపూర్ రోడ్డు నుంచి హైవే పైకి వస్తుండగా జరిగిన మరో రెండు వేరువేరు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా పెద్ద గోప్లాపూర్లో రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది ఈ రహదారిపై ఏటా సగటున డెబ్బైకి పైగా ప్రమాదాలు జరుగుతుండగా అరవై మంది మరణిస్తున్నారని డెబ్భై మందికి పైగా క్షతగాత్రులు అవుతున్నారని అనధికారిక అంచనా అతివేగం మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది దీనికి తోడు రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ ఎంత వేగంతో వెళ్లాలన్న సూచిక బోర్డులు లేకపోవడం మరో కారణం గ్రామాల నుంచి జాతీయ రహదారికి రోడ్డు కలిసే చోట వేగ నియంత్రికలు లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు స్పీడ్ బ్రేకర్ లేనందు వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి మనుషుల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది కంట్రోల్ లేక కంట్రోల్ చేసుకోవాలంటే స్పీడ్ బ్రేకర్ ఉండాలి కదా స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఇంకా ఫాస్ట్ గా వెహికల్స్ రావడం ఒకటి ఒకటి తగిలించుకోవడం అలా జరుగుతుంటాయి కదా దానివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది యాక్సిడెంట్ అయితే కంపల్సరీ మరణం అయితే ఎందుకంటే ఇక్కడ హైవే హైవేకి బస్సులు లారీ లాలీ స్పీడ్ స్పీడ్లు వస్తున్నాయి కొంచెం స్పీడ్ బ్రేకర్ కొంచెం సన్న చిన్నగా వేసిన పర్లేదు కానీ కొంచెం బండి కొంచెం స్లో అయిపోయేటట్లు వేసేసాలు ఉదాహరణకు అమ్మాపూర్ నుంచి వచ్చే వెహికల్ దివ్రకాయకు మళ్ళాలంటే అక్కడ నుంచి వచ్చే వెహికల్ మన రైచూరుకి వచ్చే వెహికల్ గానీ బాబునర్కి వెళ్ళొచ్చే వెహికల్ కానీ స్పీడ్గా ఉంటాయి ఇక్కడ అమ్మపూర్కి వెళ్ళొచ్చే టర్నింగ్ లో చూసుకోలేక అట్లాంటి యాక్సిడెంట్ అవుతుంటాయి ఇంకోటి ఆటోలు కూడా ఓవర్ స్పీడ్ ఓవర్ మందిని నెక్కించుకోవడం వల్ల నాకు హైవే మీద మనకు ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉన్నది అది టర్నింగ్ పాయింట్ ఇక్కడ పక్కాగా స్పీడ్ బ్రేక్ వేయాలి ఇక్కడ జాతర మెయిన్ రోడ్ ఇది అమ్మాపూర్ జాతర ఇది ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు స్పీడ్గా వస్తారు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు స్పీడ్ వస్తారు బ్రేక్ స్పీడ్ బ్రేక్ అక్కడ ఇక్కడ వేస్తే స్లోగా వెళ్ళిపోతారు ఎవరికి ప్రమాదాలు జరగవు రాయచూర్ నుంచి కోదాడ వరకు వెళ్ళే ఈ దారిలో సరుకు తరలించే భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయి వాటిని డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కనే నిలపడంతో ఆగి ఉన్న వాహనాన్ని గుర్తించక ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు హైవే వెంట ఉన్న దాబాలు హోటళ్లలో అక్రమ మద్యం విక్రయాలు సాగుతుండటంతో కొందరు పూటుగా తాగి ప్రమాదాలకు కారణమవుతున్నారు జడ్చర్ల మహబూబ్ నగర్ మరికల్ కృష్ణా మధ్య అసంపూర్తి రోడ్డు విస్తరణ పనులు కొన్ని చోట్ల సూచిక బోర్డులు లేకపోవడం కూడా ప్రమాదాలకు పరోక్ష కారణాలుగా నిలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు రాయచూర్ నుండి ఇక్కడ మన జడ్చర్ల నుండి రాయచూర్ వరకు ఎన్ని టర్నింగ్లు అంటే అన్ని టర్నింగ్ ఉన్నాయి ఎక్కడ సరైన ఇండికేషన్ లేదు మెయిన్ చాలా దానికి లారీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొన్ని చోట్ల స్పీడ్ అక్కడ సరైన సిగ్నల్స్ పెట్టక ముందు పోయబండి బ్రేక్ కొడుతూ ఎన్న వాడు కంట్రోల్ కాక గుద్దుకోవడం జరుగుతుంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు మెయిన్ ఇండికేషన్ డ్రైవర్ కి ఇండికేషన్ లేక ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి రాత్రి పూట ఇక్కడ చాలా వరకు బళ్ళు ఆగుతున్నాయి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా చాలా అవసరం ఉంది సీసీ కెమెరా కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ మద్యం కూడా దొరుకుతుంది ఈ దాబాలలో మద్యం కూడా దొరుకుతుంది లారీల ఆగి మద్యం సేవించి కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడ వచ్చి దాబాలో కూర్చొని మద్యం సేవించి వెళ్లే క్రమంలో సమాధాలు ఇక్కడ ఎవరైతే సెల్ ఫోన్ తో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళు తాగి నడుపుతుంటారో వాళ్ళు వాళ్ళ మొత్తంలో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి దాంతో పాటు ఈ సూచికలు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం రోడ్డు పక్కలనే కానీ రోడ్ పైన గానీ వెహికల్స్ నిలపడం ఇవన్నీ జరుగుతుంది స్పీడ్ లిమిట్ కూడా ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఇండ్ల మధ్య నుంచి వెళ్ళిపోయింది రోడ్ ఇప్పుడు ఆ రోడ్లపై కంప్లీట్ గా బారికేడ్స్ ఏర్పాటు చేస్తే పిల్లలు గానీ పెద్దలు గానీ రాకుండా ఉండి ప్రమాదాలు జరగడానికి అవకాశం లేదు లేకుండా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అండి ప్రమాదమైన మలుపు ఉందని చెప్పి అటువంటి బోర్డ్స్ అడ్వాన్స్ గా ఏర్పాటు చేస్తే అంటే ఆ మలుపు రాకన్నా ముందే ఒక ఐదు వందల మీటర్లు గాని అట్లా ముందు ఏర్పాటు చేస్తే మాక్సిమం గా ప్రమాదాలు జరగడానికి అవకాశం లేకపోవచ్చు నాన్పేట నుండి నాన్పేట గద్వాల రోడ్ ఉంది కదా రోడ్ నుంచి వచ్చే వెహికల్స్ కి ఎలాంటి వేగ నిరోధకాలు వేయడం లేదు అది వేస్తే ఏమైతే అంటే చివరస్తకు వచ్చే పనులు స్లోగా వస్తాయి అది వేయకపోవడం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారు అంటే స్పీడ్ గా వచ్చి అక్కడికడ రోడ్ చివరస్తు చూసుకోకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ వేగ నిరోధకాలు చేయాలి బారికేడ్లు నిర్మిస్తే కొద్దిగా స్పీడ్ వచ్చే మరోవైపు సెవెన్ పై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు చెబుతున్నారు రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన వెంటనే అవసరమైన చోట సూచిక బోర్డులు పల్లెల నుంచి హైవేకు వచ్చే రహదారులపై వేగ నియంత్రికలు ఏర్పాటు చేస్తామని నేషనల్ హైవేస్ మహబూబ్ నగర్ డీఈ రమేష్ వెల్లడించారు వాహనదారులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు